మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 1800-300-300. తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా ఒక బ్లాక్ డేగా మరి ప్రజలు దాన్ని గుర్తించుకుంటున్నారు. ఎందుకంటే మరి ఎన్నో ఉద్యమాలు తెచ్చి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నది దీనికోసమేనా? ఈ రేవంత్ రెడ్డి గారి పాలన ఇంత దుర్మార్గంగా ఉంటుందని మేము కళ్ళ కూడా అనుకోలేదు. ఒక ప్రతిపక్ష పార్టీకి మరి ఈరోజు మీటింగ్ పెట్టుకునే అధికారం కూడా లేకుండా చేసిన మరి ఏకైక మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏది ఏమైనా ఈరోజు చాలా బాధాకరం. మరి నిన్న మా ఎమ్మెల్యేలను రాత్రంతా కూడా పోలీస్ స్టేషన్లో నిర్బంధించి మరి దాదాపు 100 కిలోమీటర్లు తింపి మరి రాత్రి వారిని మరి దారుణంగా తెలంగాణ మేము తెలంగాణ ఉద్యమంలో ఎన్నో చేసినాం కానీ ఇంత దారుణంగా ఎప్పుడు కూడా కాలేదు. తెలంగాణ ప్రజలు 50 క్రితము రజాకర్లను గుర్తు చేసుకునే విధంగా ఒక నిజాం తెలంగాణ నిజాం లేగా ఒక క్రూరత్వంగా మరి వ్యవహరిస్తున్న మరి ఈ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్తారు. మరి మేము ఎన్నో ఉద్యమాలు తెచ్చి తెలంగాణ సాధించుకున్నది ఇలాంటి తెలంగాణ కోసమేనా? ప్రజాపాలన పక్కన పెట్టి ఈరోజు కక్షపూరిత రాజకీయాలు చేసే ఈ నాయకులకు త్వరలోనే బుద్ధి చెప్పే కాలం దగ్గర పడ్డది. మరి వీళ్ళకు పోయే కాలం దగ్గర పడ్డది తప్ప ఈరోజు ఇంతమందిని రాష్ట్రం మొత్తం మీద మరి బయటకు రాకుండా ఎమ్మెల్యేలను మాజీ ఎమ్మెల్యేలను మరి అరెస్ట్ చేయడం మాజీ మంత్రులను అరెస్ట్ చేయడం చాలా బాధాకరం. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఖచ్చితంగా మరి సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నారు. జై తెలంగాణ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.